మధుబాబు గారి అద్భుత జానపద నవల శివంగి 12వ భాగం. సర్పవర నగరం నుంచి కుంభినీకోట దగ్గరికి పోయే మార్గం ఇక్కడికి ఎంత దూరంలో ఉంటుంది అని అడిగాడు సమీరుడు. తన ఎదుట కూర్చున్నట్టే కూర్చుని తలమీద బలమైన దెబ్బ వేస్తాడన్న భయంతో వెనక్కి వెనక్కి జరగబోతూ ఆగిపోయాడు వృద్ధుడు. గడ్డి మైదానం అడ్డుగా ఉంటుంది. అరకురోజు దూరం అందులో నడిస్తే తప్ప ఆ దారిని చేరుకోవటం కష్టం. అప్పటికప్పుడు యువరాణి మాదిరిగా నేలమీద మట్టిలో చూపుడు వేలుతో గీతలు గీచి చూపించాడు. ధమిళ్లకుడి దుష్టపథకాన్ని గురించి శకటాల్ని నడిపిస్తున్న భద్రసింహుడికి చెప్పటం తను అనుకున్నంత తేలిక పని కాదని తెలిసిపోయింది సమీరుడికి. తాము గడ్డి మైదానంలో నుంచి శకటాల దగ్గరికి పోయేలోపుగానే ధమిళ్లకుడి పథకం ఆచరణలోకి వచ్చేస్తుంది. అడిగిన దానికి వెంటనే జవాబు చెప్పాను. ఇంటి దగ్గర నా మనవరాలు నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. తల్లిదండ్రులు లేని పిల్ల, అన్యాయమైపోతుంది నాకేదైనా హాని జరిగితే. వదిలేనాయనా, మళ్లీ చేతులు జోడించి వేడుకున్నాడు వృద్ధుడు. నువ్వు ఇంకో పని చేస్తే వదిలేస్తాను, లేచి నిలబడుతూ అన్నాడు సమీరుడు. ఏం చెయ్యాలి? భయం భయంగా అడిగాడతను. కోతులున్న బోనువైపు చేయి చూపించాడు సమీరుడు. బోను తలుపులు తెరిచి వాటన్నింటినీ వదిలేయాలి త్వరగా అన్నాడు. దేవదారు కర్ర దెబ్బల నుంచి తేరుకోలేదు పడిపోయిన గ్రామస్తులందరూ. బాధాసూచకమైన శబ్దాలు చేస్తూ అటూ ఇటూ కదులుతున్నారు. వారి ప్రక్కనుంచి పోయి కదలకుండా చర్మపు తాళ్లతో బిగించి కట్టిన రెండు చెట్టు కొమ్మలను యువతలకి లాగాడు వృద్ధుడు. పని కట్టుకుని చెప్పవలసిన అవసరం లేకపోయింది. వెడల్పుగా ప్రత్యక్షమైన స్థలంలో నుంచి అతివేగంగా బయటకి దూకేశాయి మర్కటాలన్నీ. వందంగల దూరంలో ఉన్న ఎత్తైన చెట్ల మీదకి ఎగపాకి దట్టంగా ఉన్న కొమ్మల చాటున అదృశ్యమైపోయాయి. అయ్యా, మీరు చెప్పిన రెండవ పనిని కూడా పూర్తి చేసేశాను, మర్కటాలు వెళ్లిన వైపే చూస్తున్న సమీరుడితో అన్నాడు వృద్ధుడు. పోరాటం మొదలు పెడుతున్న సమయంలో తన నాణాల మూటని క్రిందికి వదిలేశాడు సమీరుడు. దేవదారు కర్రమునతో ఇప్పుడు దానిని పైకి తీసి అతనికేసి జాచాడు. మీరందరూ పంచుకోండి, దెబ్బ బలంగా తగిలిన వారికి ఒక నాణం అధికంగా ఇవ్వండి, వెళ్ళిపోండి. ఇంకెప్పుడు అర్భక ప్రాణుల్ని బంధించే ప్రయత్నాలు చేయకండి అన్నాడు సమీరుడు. దేవదారు కర్రను తనకేసి జాచేసరికి భయంతో బిక్క చచ్చిపోయిన వృద్ధుడి ముఖంలో ప్రత్యక్షమైంది విపరీతమైన ఆశ్చర్యం. కీడు తలపెట్టిన వారిని కూడా చిటికలో క్షమించే గుణం ఉన్నవారు చాలా అరుదుగా కనిపిస్తారు. రుద్రపుర పాలకులు ఎన్ని అకృత్యాలు చేసినా చూసి చూడనట్లు పోయే వైరూప చక్రవర్తి తరువాత నువ్వు మాత్రమే కనిపిస్తున్నావు, ఎవరివి నాయనా? కుతూహలంగా అడిగాడు. తనను చక్రవర్తితో పోల్చి మాట్లాడటం నచ్చలేదు సమీరుడికి. ఆ పోలిక తప్పు, చక్రవర్తితో సమానమైన వారు ఎవరూ లేరు అంటూ అక్కడి నుంచి కదిలి దూరంలో ఉన్న ఎత్తైన చెట్ల మధ్యకు పోయాడు. 10 నిమిషాలలో తిరిగి వస్తానని చెప్పినవాడివి నువ్వు, ఆ మాటని మర్చిపోయి అటవీ సంచారం చేస్తున్నావు, అవతల యువరాణి అంటూ మాటల్ని మధ్యలోనే ఆపేసింది అదృశ్యకంఠం. సమీరుడికి 10 అంగుల దూరంలో ఉన్న ఒక వృక్షం మీద నుంచి బంగారు రంగు మర్కటం ఒకటి క్రిందికి దూకింది. ఒక వారం రోజుల వయసు కూడా ఉండని తన బిడ్డను ఒక చేత్తో గట్టిగా గుండెలకు అదుముకుని సమీరుడి ప్రక్కనుంచి దూరంగా పరుగుతీసింది. ఆశ్చర్యంగాటు చూసిన అతనికి మిగల పండిన పళ్లతో నిండుగా ఉన్న ఫలవృక్షం ఒకటి కనిపించింది. ఆ పైన మరొక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదతను. దట్టిలో దోపుకుని ఉన్న ఎముకల హారాన్ని అంగీ వెనుక భద్రపరుచుకున్నాడు. చేతికి అందిన పళ్లన్నింటినీ కొమ్మల నుండి వేరుచేసి దట్టిలో మూటకట్టాడు. మూటను దేవదారు కర్రకు తగిలించుకుని వచ్చిన దారినే వెనక్కి బయలుదేరాడు. దట్టమైన కొమ్మచాటును దాక్కుని ఉన్న మర్కటాలన్నీ చిటారు కొమ్మల మీదకెక్కి అతను దృష్టిపథం నుంచి దూరమైపోయే వరకు చూస్తూనే ఉన్నాయి. ముళ్లపొదకు దూరంగా ఒక చెట్టు పక్కన ఒత్తుగా పెరిగి ఉన్న పసరికను మునిపళ్లతో కొరికి ఆకలి తీర్చుకుంటున్న అశ్వాన్ని అతి బలవంతంగా యువతలకి తీసుకువచ్చింది యువరాణి. ఇలా వెళ్లి అలా వచ్చేస్తానని చెప్పి అదే పోకపోయాడు. నేనిక్కడ ఎదురుచూస్తున్న సంగతి మర్చిపోయి ఇంకెటో వెళ్లిపోకముందే పట్టుకోవాలి అంటూ అశ్వం మీదకి ఎగబ్రాకబోయింది.
అంత కష్టపడవలసిన అవసరం లేదు యువరాణి, నేను వచ్చేశాను అంటూ ముళ్లపొద వెనుక నుంచి ఈవలకు వచ్చాడు సమీరుడు. దేవదారు కర్రకు తగిలించిన మూటను క్రిందికి దించి ముడివిప్పాడు. వెడల్పైన కళ్ళు యువరాణివి మరింత విశాలమైపోయాయి. మన రాజ్యంలో చాలా అరుదుగా లభించే పళ్ళు ఇవి. వాటంతటవి పెరిగి పెద్దవటమే తప్ప మనం కావాలని పెంచితే పొరపాటును కూడా పెరగవట ఈ ఫలాలను అందించే వృక్షాలు నీకెక్కడ లభించాయి? ఆశ్చర్యంగా అంటూ రెండు పళ్లను తీసుకుని తినటం మొదలుపెట్టింది. తను కూడా ఒక పండును చేతిలోకి తీసుకున్నాడు సమీరుడు. తల విదిలించి తన వంకే చూడటం మొదలుపెట్టిన అశ్వన్ నోటికి మరో పండును అందించి కొంచెం అవతలికి నడిచాడు. మోకాలు ఎత్తున్న ఒక కొండరాయి మీద కూర్చొని చేతిలోని పండుని నోటి దగ్గరగా పెట్టుకోబోతుండగా అతని పాదాలకు దగ్గరగా వచ్చింది పొడుగాటి కుండెను కలిగి ఉన్న నల్ల తేలు ఒకటి. తను దగ్గరలేని సమయంలో అది యువరాణికి కనిపించి భయపెట్టనందుకు ఎంతగానో సంతోషిస్తూ ఎడమ కాలితో దాన్ని 4 అడుగుల దూరంలో పడిపోయేటట్లు నెట్టాడు. భయంతో వణికిపోతూ మరింత దూరం వెళ్లిపోవాల్సిన ఆ విషపు జీవి వేగంగా వచ్చేసింది అతని పాదాల దగ్గరికి. చూపుడు వ్రీలంత పొడవుగా కూడా లేని ఆ క్షుద్రప్రాణికి ఉన్న కోపాన్ని గమనించేసరికి నవ్వొచ్చేసింది సమీరుడికి. మందపాటి చర్మంతో తయారు చేయబడిన పాదరక్షలున్నాయి అతని పాదాలకు. ఈతముళ్ళు వంటి తన కొండను ముందుకు చాచి అతని ఎడమ పాదాన్ని కుట్టటానికి ప్రయత్నించి భంగపడింది. అయినా సరే తన పట్టును వదలకుండా మరో ప్రయత్నం చేయబోయింది. నల్లతేలు అది, కుట్టిందంటే ఒళ్ళు చెమటలు పట్టి మైకం ముంచుకు వస్తుందని అంటారు. ఉదయపు వేళల్లో దాని విషయం రెట్టింపు బలం కలిగి ఉంటుందట. ఆ దృశ్యాన్ని చూస్తున్న యువరాణి చిన్నగా హెచ్చరించింది సమీరుడిని. ఎడమ పాదాన్ని తనేమీ చేయలేకపోయినా వెనక్కి తగ్గలేదు ఆ తేలు. గబగబా పక్కకు నడిచి అతని కుడిపాదం మీద తన ప్రతాపాన్ని చూపించటానికి సిద్ధపడింది. చిన్నపిల్లలు ఆటబొమ్మలతో ఆడుకుంటున్నట్టు దానితో పరాచికాలు పోతున్నావు, నీకేమైనా మతిపోయిందా? మరోసారి అతన్ని హెచ్చరించింది యువరాణి. మందంగా ఉన్న పాదరక్షల కారణంగా తనేమీ చేయలేకపోతున్నట్టు గ్రహించింది కాబోలు చకచక సమీరుడి పాదాల మీద నుంచి పైకి ఎగబ్రాకటానికి ప్రయత్నించింది ఆ ప్రాణి. అప్పుడు విదిలించాడతను తన ప్రక్కన పెట్టుకున్న దేవదారు కర్రని. గాలిలోకి ఎగిరి 3 బారల దూరంలో పడిపోయిందది. ఎందుకు దాంతో ఆటలు? అప్పటి వరకు తను చేస్తున్న హెచ్చరికల్ని అతను పట్టించుకోవటం లేదన్న అక్కసుతో కోపంగా అడిగింది యువరాణి. ఎడమ పాదాన్నో కుడిపాదాన్నో పైకెత్తి గట్టిగా ఒక అదుము అదిమితే గుటుక్కుమనటం తప్పనిసరి అని తెలిసినా అది నన్ను దెబ్బతీయటానికి ప్రయత్నించటం నాకు నచ్చింది, దాని పౌరుషం అభినందనీయం అన్నాడు సమీరుడు. యువరాణి ముఖంలోని కోపం మటుమాయమైపోయింది. అటువంటి విషపు పురుగులు కంటపడిన వెంటనే ప్రాణాలు తీసి చేతులు దులుపుకునేవారిని మాత్రమే నేను చూశాను. వాటి శౌర్య పరాక్రమాలను ప్రశంసించే మనిషిని మాత్రం ఇప్పుడే చూస్తున్నాను, సౌమ్యంగా చెప్పింది. ఈ అడవి దాని జన్మస్థలం. తను పుట్టి పెరిగిన ప్రదేశంలోకి వచ్చే పరాయి వారందరూ తనకు శత్రువులనే భావించటం దాని లక్షణం. అందుకే అది ఎదురు తిరిగింది. ఇదే పరిస్థితి దానికి పరిచయం లేని చోట ఎదురుపడి ఉంటే తప్పకుండా కొండెను ముడుచుకుని దూరంగా పారిపోయి ఉండేది అంటూ తన చేతిలోని పండును పూర్తిగా ఆరగించి బండమీద నుంచి లేచాడు సమీరుడు. భద్రసింహులవారు నడిపించుకుంటూ వస్తున్న శకటాలను చేరుకోవాలంటే మనం గడ్డి మైదానంలో కొంత దూరం ప్రయాణించక తప్పదని తెలిసింది. త్వరగా ప్రయాణం మొదలుపెట్టడం మంచిది అంటూ అశ్వపు ముఖం మీద నుంచి క్రిందికి వేలాడుతున్న కళ్ళాలను ఒక చేత్తో పట్టుకుని యువరాణికి సైగ చేశాడు. ఒక చేయి అతని భుజం మీద, రెండో చేతిని అశ్వన్ నడుము మీద వేసి అతి లాఘవంగా ఎక్కి కూర్చుందామె. గడ్డి మైదానంలో నుంచి కుంభిని కోట వరకు ఉన్న రహదారిని గురించి నీకెలా తెలిసింది అని అడిగింది. చిలకడ దుంపల్ని తినటానికి ఇష్టపడని ఆమెకు వేరే ఆహారాన్ని వెదికేందుకు వెళ్లి తను చేసిన పనుల్ని వివరంగా చెప్పకుండా ఆ ప్రశ్నకు సమాధానమివ్వటం చాలా కష్టమని తెలుసు సమీరుడికి. అందువల్ల ఆ ప్రశ్న అసలు తనకు వినబడనట్లు తను కూడా చెంగున ఎగిరి ఆమె వెనుక కూర్చున్నాడు. రోజుల తరబడి అశ్వాల మీద ప్రయాణం చేసే అలవాటు ఉన్నవారే నీ మాదిరిగా అధిరోహించగలరు.
నీకు అశోచాలనం బాగా వచ్చు. తన ప్రశ్నకు అతను సమాధానం ఇవ్వలేదన్న మాటను మరిచిపోయి ఆశ్చర్యంగా అన్నది యువరాణి. ఆ మాటలకు కూడా సమాధానం ఇవ్వలేదు సమీరుడు. కాలి మడమలతో అశ్వాన్ని అదిలించాడు. నెమ్మదిగా పదడుగులు వేసి ఒక్కసారిగా వేగాన్ని పెంచిందది. పావు ఘడియలో ఒక క్రోసు దూరాన్ని అధిగమించింది. చిటికె వేసినంత తేలికగా ఏం జరగబోతుందో వైరూప చక్రవర్తికి తెలియనంత వేగంగా జరిగిపోవాల్సిన పనులన్నీ మొదలు పెట్టకముందే మట్టి కొట్టుకుపోతున్నాయి. మన పథకాలకు అడ్డు నిలబడగల శత్రువు దాపురించాడు. చేతులు వెనక్కి పెట్టుకుని అటు ఇటు పచారులు చేస్తూ వ్యంగ్యంగా అన్నది నిస్సంగుడి తల్లి. ఇప్పుడేమైందని అంతగా ఆవేదన? యువరాణి ప్రయాణిస్తున్న శకటాలు గడ్డి మైదానం సమీపంలోకి చేరుకుని ఉంటాయి. ఏ క్షణంలోనైనా అవి నాశనమైపోవచ్చును. యువరాణితో పాటు వాటిలో వస్తున్న ఆహార పదార్థాలు, ఆయుధాలు అన్నీ సర్వనాశనమైపోతాయి. ఉత్సాహం నింపే విధంగా చెప్పాడు నిస్సంగుడి తండ్రి ధమిళ్లకుడు. పచార్లు చేయటాన్ని ఆపి పాములా తలతిప్పి చూసిందామే. అలాగా ఆ తర్వాత అని అడిగింది. ఆయుధాలు, ఆహార పదార్థాలు అందని కుంభినిలోని సైనికులు ఆకలి కేకలతో అల్లాడిపోతారు. మువ్వలకొండ దగ్గర ఉన్న రుద్రపుర బలగాలు కుంభిని మీద దాడి చేసేస్తారు, మరింత ఉత్సాహంగా చెప్పాడు ధమిళ్లకుడు. మీరు చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించటానికి బయలుదేరిన సైనికులందరూ మూడే మూడు క్షణాల్లో భృంగ పిశాచాల దెబ్బకి ప్రాణాలు వదిలేశారు. కావాలని కుండను పగలగొట్టి అందులోని పిశాచాలను బయటికి వదిలిన వాడెవడో మీకు తెలియదు. మరోసారి వాడు మీ ప్రయత్నాలను పాడు చేయడనే నమ్మకం మీకు ఉన్నదా? అడిగింది నిస్సంగుడి తల్లి. సరైన సమాధానం ఇవ్వటానికి తడుముకుంటున్న తండ్రిని ఆ ఇరకాటంలో నుంచి తప్పించటానికి ప్రయత్నించాడు నిస్సంగుడు. అప్పటి వరకు మౌనంగా నిలబడి ఉన్నాడతగాడు. అలసట కారణంగా అడుగులు తడబడి కుండను చేజార్చుకున్నాను, అందుకే పగిలిపోయిందది అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు. చెళ్ళుమని శబ్దం చేసింది అతని చెంప. తూలి రెండడుగుల దూరం పోయి కాలు నిలదొక్కున్నాడతను. మూర్ఖుడా, అతిశయాలు పలకటం, అబద్ధపు మాటలు మాట్లాడటం నీకు బాగా అలవాటైపోయింది. నిన్ను, నీ తండ్రిని నమ్ముకుంటే నా ఆశయం నాశనమైపోతుంది అంటూ కొండగుట్ట వెనుక భాగంలోకి వడివడిగా వెళ్లిపోయింది. చిమచిమలాడుతున్న చెంపను తడుముకుంటూ తండ్రికేసి చూశాడు నిస్సంగుడు. మన అనుచరులు నలుగురిని వెంటబెట్టుకుని నువ్వు మువ్వలకొండ దగ్గరికి పోవాలి. అక్కడున్న రుద్రపుర సైనికులను కుంభిని మీద ముట్టడికి సిద్ధం చేయాలి అతనికి చెప్పాడు ధమిళ్లకుడు. దూరంగా నిలబడి ఉన్న తమ అనుచరుల్లో నలుగురికి సైగ చేశాడు నిస్సంగుడు. వారు తీసుకువచ్చిన అశ్వాన్ని అధిరోహించి అడవిలోకి పరుగు తీయించాడు. తమ ఆయుధాల్ని తమ చేతులకు అందేటంత దగ్గరలో పెట్టుకుని అతన్ని అనుసరించారు ఆ నలుగురు అనుచరులు. కొండగుట్ట వెనుక భాగంలో సహజ సిద్ధంగా ఏర్పడి ఉన్నది ఒక పెద్ద గుహ. ఆ గుహ చివరి భాగంలో భగభగలాడుతున్న ఒక చితుకుల మంట దగ్గర కూర్చొని చిత్ర విచిత్రంగా చేతుల్ని తిప్పింది నిస్సంగుడి తల్లి. దయచేసి నా విన్నపాన్ని ఆలకించండి. నాకు ఎదురవుతున్న విఘ్నాలను నివారించుకునే మార్గాన్ని సూచించండి అంటూ జానెడు పొడవు మాత్రమే ఉన్న ఒక పిడిబాకుతో తన దక్షిణహస్తం మీద మూడు గాట్లు పెట్టుకుంది. ఎర్రటి రక్తం వెల్లువలా వెలుపలికి వస్తుండగా ఆ చేతిని చితుకుల మంట మీదికి చాచింది. చిటపటమని శబ్దం చేశాయి మంటలు. నల్లటి పొగను వెలువరించాయి. రండి, త్వరగా వచ్చి నాకు సమాధానం చెప్పండి మరోసారి తన చేతిని గాయపరచుకోవటానికి సిద్ధపడుతూ పిలిచిందామె. మంటల మీద నుంచి పైకి లేస్తున్న పొగ స్థానంలో ప్రత్యక్షమయ్యారు ముగ్గురు వృద్ధులు. ముడతలు పడిన ముఖాలు, ఎండిపోయిన రెల్లు దుబ్బులు వంటి శిరోజాలు, ఎర్రటి కనులు, తల నుంచి పాదాల వరకు నల్లటి ముసుగులు. ధన్యురాలిని, నా జన్మ ధన్యమైపోయింది. ఒకే ఒక పిలుపుతో మీ అనుగ్రహానికి పాత్రురాలైనందుకు నాకు సంతోషంగా ఉంది. చేతిని గాయపరుచుకోవటానికి సిద్ధంగా పట్టుకున్న కత్తిని క్రిందికి వదిలి వారికి నమస్కారం చేస్తూ అన్నది నిస్సంగుడి తల్లి. మన సాంప్రదాయాల మీద ఎంతో అభిమానాన్ని కలిగి ఉన్నావు కాబట్టి నీకు మేము కనిపిస్తున్నాము. భృంగ వృక్షపు మహిమల్ని నీకు తెలియజెప్పాము. ఇంకేమి కావాలి అడిగాడు ఒక వృద్ధుడు. భృంగ పిశాచాలను ఎదుర్కొని వాటిని వెనక్కి తరిమికొట్టే శత్రువు నాకు దాపురించాడు అన్నది ఆమె. ఆశ్చర్యకరమైన మాట,
అది మంత్రతంత్ర మహిమాన్వితులకు తప్ప సామాన్యులకు సాధ్యపడే విషయం కాదు, వెంటనే చెప్పాడు రెండవ వృద్ధుడు. సాధ్యపడింది. మీరు నాకు అనుగ్రహించిన అగ్ని దర్శన విద్యతో అతని అనుపానులు తెలుసుకోవటానికి నేను చేసిన ప్రయత్నం విఫలమైంది అన్నదామె. తన కుమారుడికిచ్చిన భాండం పగిలిపోయిన వృత్తాంతాన్ని కూడా వివరించింది. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మంటల మీద ప్రత్యక్షమైన వికృతాకారులు. తన దుస్తుల్లో ఉన్న ఒక పొడవాటి వెదురు చువ్వను తీసి గాలిలో ఊపాడు మొదటగా మాట్లాడిన వృద్ధుడు. రండి, వెంటనే వచ్చి మా ఎదుట నిలబడండి, కర్కస కంఠంతో బిగ్గరగా పిలిచాడు. కఠినాతి కఠినమైన కొండరాళ్లను సైతం రెండుగా చీల్చుకుని ఎత్తుకు ఎదిగే ముళ్ల చెట్ల మాదిరి చితుకుల మంటకు మూడడుగుల దూరంలో నేలను చీల్చుకొని పైకి వచ్చాయి మూడు ఆకారాలు. మూతులు పగిలి చేతులు విరిగి నడుములు దెబ్బతిన్న భృంగ పిశాచాలు అవి. ఏమిటి ఈ వికృత గాయాలు? ఎటువంటి దెబ్బలనైనా తట్టుకోగల మీ శక్తి ఏమైపోయిందిప్పుడు? ఆశ్చర్యంగా అడిగాడు ఆ వృద్ధుడు. మా శక్తులు నశించిపోయాయి. మమ్మల్ని కనిపెట్టుకుని ఉండే భృంగమాలిక ఒక నరుడి చేతికి చిక్కింది. వాడి దగ్గర ఉన్న దేవదారు కర్ర మా రూపాల్ని వికృతం చేసేసింది, తల వంచుకొని చెప్పింది ఒక పిశాచం. అయ్యలు, అడ్డు తగులుతున్నందుకు మన్నించండి. భృంగమాలిక అంటే ఏమిటి? ఆశ్చర్యంగా అడిగింది నిస్సంగుడి తల్లి. ఆమె ప్రశ్నకు సమాధానం లభించలేదు. భృంగ పిశాచాల నోటి వెంట దేవదారు కర్ర అనే మాట విన్న మరుక్షణం, అదే అదే తరతరాలుగా మనం వెతికి వేసారిపోతున్న శివంగి ఆయుధం అంటూ మంటల్లో నుంచి భృంగ పిశాచాల దగ్గరికి దూకాడు మొదటి వృద్ధుడు. ఎక్కడ తారసుపడింది మీకు ఆ ఆయుధం? చూపించండి, వెంటనే మాకు చూపించండి. ఆలస్యాన్ని భరించలేకపోతున్నట్టు గబగబా అడిగాడు. నల్లటి నెత్తురు మరకలతో మరింత వికృతంగా తయారైన తమ ముఖాల్ని కిందికి దించుకున్నాయవి. భృంగమాలికను పోగొట్టుకున్నాము, మీ ప్రశ్నకు సమాధానం చెప్పలేకున్నాము అన్నాయవి. పళ్ళు పటపటమని కొరుకుతూ క్రింద ఉన్న నేలను బలంగా తన్నాడు ఆ వృద్ధుడు. భగ్గున పైకి లేచాయి ఎరుపు రంగు మంటలు అతని పాదం పడిన ప్రదేశంలో నుంచి. భూకంపం వచ్చినట్టు దడదడమని కంపించింది నేల. కూలిపోబోతున్నట్టు ఊగింది కొండగుట్ట. చితుకుల మంటలో నిలబడి ఉన్న వృద్ధులు ఇద్దరూ వెంటనే అతని ప్రక్కకు చేరి, ఆగ్రహం అనర్థదాయకం. తన గురించి మనకు తెలిసిపోయిందని ఆ శివంగికి అర్థమైతే మరోసారి తన ఉనికిని మరుగుపరుచుకుంటుంది. 1000 సంవత్సరాల నిరీక్షణ, మొట్టమొదటిసారిగా ఒక శుభవార్త అన్నారు అనునయంగా. దేవదారు కర్ర తన ఆయుధం మాత్రమే, మణిమయ పతకం తన అంగరక్షకుడైన భైరవుడు వీళ్ల ఉనికి అంటున్నా అతని భుజం మీద చేయి వేసి గట్టిగా అదిమారు. ఒక గుట్టు బట్టబయలైన తరువాత మిగిలినవన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా వెల్లడికాక తప్పదు అంటూ నిస్సంగుడి తల్లికేసి తిరిగారు. నువ్వు నీ కోరికల్ని తీర్చుకోవటానికి మమ్మల్ని పిలిచినా నీ వల్ల మాకు చాలా పెద్ద ఉపకారమే జరిగింది. మా వల్ల నీకు కాదగిన ఉపకారమేమిటి అని అడిగాడు మూడవ వృద్ధుడు. వైరూప సామ్రాజ్యాన్నే కాదు, రుద్రపుర రాజ్యాన్ని కూడా కలిపి నేను మహాసామ్రాజ్ఞిగా పరిపాలించాలి. కొండల్లోనూ గుట్టల్లోనూ నిలువ నీడలేని వారి మాదిరిగా జీవిస్తున్న మన జాతికి అందరూ పాదాక్రాంతులు కావాలి ఆవేశంగా చెప్పిందామె. తప్పకుండా, మన జాతికి ఆగర్భ శత్రువైన శివంగిని పట్టుకోగలిగితే ఈ రెండు రాజ్యాలనే కాదు భూమండలం మొత్తాన్ని మన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవచ్చు అంటూ ఒక్క క్షణం మాటల్ని ఆపాడతను. ఏమిటి మీ సంశయం అడిగిందామె. నీకు సంబంధించిన సమస్యగా భావించినది ఇప్పుడు మనకు అవసరమైనదిగా మారిపోయింది. దేవదారు కర్రను పట్టుకొని తిరిగే మనిషిని అడ్డుకొని ఆ ఆయుధాన్ని స్వాధీనం చేసుకో. నీ కోరిక మా కోరిక రెండూ నెరవేరతాయి అన్నాడతను. అయ్యలు, అత్యంత సమర్థులు మీరు. చిటిక వేసినంత కాలంలో అతన్ని గమనించి అదుపులోకి తీసుకోగలరు. తను అప్పటి వరకు బయటికి చెప్పని తన అసలు కోరికను వెల్లడించిందామె. మా ప్రమేయం గురించి కొంచెంగా తెలిసినా మళ్లీ మటుమాయమైపోతాయి ఇప్పుడు లభించిన ఆధారాలు. నువ్వే పూర్తి చెయ్యాలి పనిని అన్నాడా వృద్ధుడు. ఒప్పుకోక తప్పలేదు నిస్సంగుడి తల్లికి.
వారి నిర్ణయానికి ఎదురు చెప్పి వారి ఆగ్రహ జ్వాలలకు గురి కావటం ఇష్టం లేక తల ఊపింది. అయ్యలు, ఆ చేత్తోనే మా భృంగ మాలికను గురించి కూడా వెతికించమనండి. అది లేకపోతే మేము అవిటి బతుకులు బతకవలసిందే, దీనంగా ప్రార్థించాయి భృంగ పిశాచాలు. నిస్సంగుడి తల్లి ఆ మాటలకు కూడా తల ఊపిన మరుక్షణం మటుమాయమైపోయాయి ఆ పిశాచాలు. ఆ వెనువెంటనే అదృశ్యమయ్యారు వృద్ధులు ముగ్గురు. కత్తితో గాయపరుచుకున్న దక్షిణ హస్తాన్ని ఒక చిన్న వస్త్రపు పీలికతో మరుగుపరుచుకొని గుహలో నుంచి బయటకు వచ్చింది నిస్సంగుడి తల్లి. 7 అడుగుల ఎత్తు మాత్రమే పెరిగి ఉన్నది గుహ ముందు భాగంలో ఒక తమిరిస చెట్టు. దాని క్రింద నిలవబడి ఎదురు చూస్తున్నాడు ఆమె భర్త ధమిళ్లకుడు. మనం వెంటనే మన బిడ్డ నేను అప్పగించిన భాండాన్ని పోగొట్టుకున్న చోటుకు వెళ్లాలి, ఆజ్ఞ ఇస్తున్నట్టుగా గంభీరంగా చెప్పిందామె. చెట్టు క్రింది నుంచి ఈవలికి వచ్చి దూరంలో ఉన్నతన అనుచరులకు సైగ చేశాడు ధమిళ్లకుడు. వేగంగా పరుగులు తీయగల అశ్వాలు రెండింటిని తీసుకువచ్చి అతని ఎదుట నిలబెట్టారు వాళ్లు. గడ్డి మైదానంలో ప్రయాణం సుఖకరంగా ఉంటుందని అనుకున్నాను, ముళ్లకంటే పదునుగా ఉన్నాయి గడ్డిపోచలు, చినిగి పీలికలైపోతున్న దుస్తుల్ని చూసుకుంటూ వాపోయింది యువరాణి. దుస్తులు మాత్రమే కాదు, చేతులు కాళ్లు కూడా చీరుకుపోతున్నాయి. నిత్రు ఓడుతున్నది వారెక్కి ఉన్న అశ్వపు శరీరం. ఆజానుబాహుడైన వ్యక్తి నేలమీద నిలబడితే అతని భుజాలను దాటి మరో చిటికిన వ్రేలంత ఎత్తు పెరిగి ఉన్నది ఆ గడ్డి. 10-15 ధనువుల దూరం మాత్రమే చూడటానికి వీలవుతుంది. బలంగా వీస్తున్న గాలుల ఒత్తిడికి పాములు తలలు ఊపినట్లు వేగంగా కదులుతున్నాయి ఆ గడ్డి మొనలు. కనులకు గనుక తగిలితే అంధత్వం సంప్రాప్తించటం తప్పనిసరి. గడ్డి అంటే మెత్తగా మృదువుగా ఉంటుందని అనుకున్నాను, ఇంత భయంకరంగా ఉంటుందని భావించనేలేదు, మళ్లీ తన అభిప్రాయాన్ని వెల్లడించింది యువరాణి. విశృంఖలంగా పెరిగిపోవటం వల్ల తన మృదుత్వాన్ని కోల్పోయి ఉంటుంది. మన నివాస ప్రదేశాల్లో కనిపించేది కాదు ఇది, రెల్లు జాతికి చెందినది, అన్నాడు సమీరుడు. మనం మన శకటాల దగ్గరికి పోయే సమయానికి కొరడాలతో కొట్టించుకున్నట్టు నెత్తురుమయమైపోతాయి మన శరీరాలు, సందేహం లేదు, చిమచిమలాడుతున్న కరచరణాలను తడుముకుంటూ చెప్పిందామె. ఎప్పుడో జరగబోయే ఆ విషయాన్ని గురించి కలత చెందలేదు సమీరుడు. అప్పటికప్పుడు ఎదురయ్యే సంకట పరిస్థితిని గురించి ఆలోచిస్తున్నాడు. గడ్డి మొనల్ని కదిలించటంతో ఆగదు గట్టిగా వీస్తున్న గాలి. వారి శరీరాల మీద ప్రత్యక్షమవుతున్న నెత్రుచారికల వాసనను కూడా గ్రహించి దూరంగా తీసుకుపోతున్నది. మాంసాహారంతో పొట్టపోసుకునే క్రూర జంతువులేవైనా చుట్టుపట్ల సంచరిస్తూ ఉండటం జరిగితే తప్పకుండా వాటికి తెలిసిపోతుంది తమ ఉనికి. ఉరుకులు పరుకుల మీద వచ్చిపడతాయవి. ఆ మాట అతని మనసులో మెదులుతూ ఉండగానే కనిపించింది అతనికి ఒక కదలిక. బలమైన చేతులు అటూ ఇటూ ఊగుతున్న గడ్డిని అదిమిపెట్టి క్రిందికి వంచేస్తున్నట్టు. తనకు తెలియకుండానే తన ముందున్న యువరాణి నడుము చుట్టూ ఒక చేతిని చుట్టాడు. కళ్ళాలను రెండో చేత్తో బిగించి పట్టుకున్నాడు. కాలి మడమలతో అశ్వాన్ని అతి గట్టిగా అదిలించాడు. అప్పటి వరకు తనకు తోచిన విధంగా తనకు అనుకూలమైనట్లు నెమ్మదిగా నడుస్తున్న ఆ జీవం అదిరిపడిందొక్కసారిగా. బిగ్గరగా సకిలిస్తూ పరుగు మొదలుపెట్టింది. సమీరుడు కనుక తన నడుము చుట్టూ చేతిని చుట్టి ఉండకపోతే అప్పటికప్పుడు అశ్వం మీద నుంచి అవతలికి దొర్లిపోయి ఉండేది యువరాణి. ఏమిటిది, ఏమైందిప్పుడు, అయోమయంగా అడగబోయి ఆ మాటల్ని తనలోనే అదిమేసుకున్నది. ఎర్రటి కనుల్ని అశ్వం మీద, వారిద్దరి మీద కేంద్రీకరించి అతివేగంగా వచ్చేస్తున్నాయి 6 తోడేళ్లు. పులులు సింహాలైతే మనం భయపడటంలో అర్థం ఉంటుంది, గట్టిగా ఒక కేక పెడితే ఆమడ దూరం పారిపోయే ఈ అల్పజీవుల్ని చూసి వణికిపోవటం సమంజసమా, తల తిప్పి సమీరుడి ముఖంలోకి చూస్తూ అడిగిందామె. 1 నుంచి 10 అంకెలు లెక్కబెట్టేలోపు వింటి నుంచి వెలువడిన బాణాల మాదిరిగా వచ్చి తమ మీద పడిపోబోతున్న ఈ అల్పజీవులు ఎటువంటివో ఆమెకు తెలియజేసే వ్యవధి సమీరుడికి లభించలేదు. నిట్ట నిలువుగా ఎదిగి ఉన్న గడ్డిని చీల్చుకుంటూ వస్తున్నాయవి. వాటి బరువుకు పక్కకు వాలిపోతున్న ఆ గడ్డి అవి ముందుకు సాగిపోయిన వెంటనే తిరిగి తన యథాస్థానానికి చేరుకుంటుంది. దేవదారు కర్రను గిర్రుగిర్రున తిప్పేందుకు వీలుపడని ప్రదేశమది. అల్పజీవులను గాయపరిచే దెబ్బలను గడ్డి అడ్డుకుంటుంది.
పళ్ళు బిగించి మరోసారి కాలిమడమలతో అశ్వాన్ని అదిలించాడతను. అధికమైన వేగం కారణంగా యువరాణి జారిపోకుండా ఇంకాస్త గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడే అతని దృష్టి తమకేసి దూసుకువస్తున్న అల్పజీవుల మీద లగ్నమై ఉన్న సమయంలోనే అతని చెవులకు చేరింది ఒక వికృతమైన కూత. అదిరిపడి తలెత్తి చూసేసరికి ఆకాశంలో చక్కర్లు కొడుతూ కనిపించింది శకున పక్షి అని అతను పేరు పెట్టిన వికృత విహంగం. విశాలమైన తన రెక్కల్ని వెడల్పుగా జాచి వలయాకారంలో ఎగురుతున్నదది. నేల మీద తనకు హాని చేసే శత్రువెవరో ఉన్నట్టు వేగంగా క్రిందికి దిగి అంతలోనే పైకి వెళ్లిపోతున్నది. చూడు చూడు, అదెంత భయంకరంగా ఉన్నదో చూడు. తను కూడా దానిని చూసింది కాబోలు గబగబా హెచ్చరించింది యువరాణి. విపరీతమైన దాహంతో గొంతుక ఎండుకుపోతున్న అనుభూతి సమీరుడికి కలిగింది. ఏదో ప్రమాదం తమ ముందు భాగంలో నిలబడి ఉన్నది. అందుకే ప్రత్యక్షమయ్యిందా పక్షి. తను ఎటుగా పోతున్నదో తెలియకపోయినా చాలా వేగంగా ప్రయాణం చేస్తున్న అశ్వాన్ని గనుక కళ్ళాలను బిగలాగి ఆపివేయకపోతే ఆ ప్రమాదాన్ని తప్పించుకోవటం సాధ్యపడే విషయం కాదు. ఆ పని చేసిన వెంటనే వెనక నుంచి వచ్చి తమ మీదికి లంఘిస్తాయి తోడేళ్లు. ముందు నుయ్యి వెనక గొయ్యి మాదిరి తయారైపోయిన తన పరిస్థితిని తలుచుకునేసరికి చెమటలు ప్రత్యక్షమయ్యాయి సమీరుడి ముఖం మీద. ఏం చేస్తే బాగుంటుందో అతను నిర్ణయించుకోకముందే మరోసారి ఇంకాస్త గట్టిగా అరిచింది ఆకాశంలో ఉన్న వికృత పక్షి. తనకు తెలియకుండానే కళ్ళాలను బిగలాగి అశ్వాన్ని కదలకుండా నిలబెట్టేశాడతను. యువరాణి, మీరు క్రిందకి దిగకండి అని ఆమెను హెచ్చరిస్తూ తను వీపు వెనుక అమర్చుకుని ఉన్న దేవదారు కర్రను అందుకోబోయాడు. ఒక ఇబ్బందిని తప్పించుకోవటం కోసం ఇంకో ఇబ్బందిని సృష్టించుకుంటున్నావు. కోటగోడల మాదిరి నిలబడి ఉన్న ఈ గడ్డి పరకల్లో నీ ఆయుధం ఎందుకూ పనికిరాదని తెలిసి కూడా వృధా ప్రయత్నం చేయటం తెలివి తక్కువ, చిన్నగా హెచ్చరించింది అదృశ్య కంఠం. సమీరుడు సమాధానమివ్వకముందే వచ్చి పడనే పడ్డాయి కోరలు కనిపించేలా నోళ్లు తెరుచుకుని ఉన్న తోడేళ్లు. వాటిలో రెండింటి చూపు తనమీద, మిగిలిన వాటి దృష్టి తమ వాహనం మీద ఉన్నట్టు తెలిసిపోయింది అతనికి. దేవదారు కర్రను గిర్రున తిప్పబోయిన వెంటనే యథార్థమైనాయి అదృశ్య కంఠం మాటలు. గోడల మాదిరిగానే ఆ ఆయుధాన్ని అడ్డుకున్నది గడ్డి. చెంగున ఎగిరి అశ్వం వెనుక కాళ్లను తన కోరలతో గాయపరచబోతున్న తోడేలు ఒకదాన్ని కర్రతో ముఖం మీద పొడిచి అవతలకు నెట్టాడు. తన గుండెల మీదకు దుమికిన ఇంకో ప్రాణితలను పిడికిలితో నోటిమీద పొడిచి క్రిందికి దొర్లించాడు. వాటి కోపాన్ని అధికం చేస్తున్నావు. నీకు తమను ఎదిరించే సామర్థ్యం లేదని అనుకుంటున్నాయవి, మాట్లాడింది అదృశ్య కంఠం. చేతిలోని దేవదారు కర్రను బరిస మాదిరిగా ముందుకు జాచి ఇంకోసారి మరో రెండు తోడేళ్లను దూరంగా నెట్టాడు సమీరుడు. కెవ్వు కెవ్వున చెవులు చిల్లులు పడేటట్లు అరుస్తూనే ఉన్నది ఆకాశంలో ఉన్న వికృత పక్షి. ఎక్కడ ఉన్నదో, ఎంత దూరంలో ఉన్నదో తెలియని ప్రమాదం గురించి అదే పనిగా మొత్తుకోవటం కంటే ఇప్పుడున్న ఈ పరిస్థితిలో ఏదో ఒక సాయం చేయవచ్చును కదా, తనలో తను అనుకున్నాడతను. అంతే, రివ్వున క్రిందికి దూసుకువచ్చిందా పక్షి. పిడిబాకు వంటి ముక్కుతో ఆ తోడేలును తీవ్రంగా గాయపరిచింది. ఇనుప కొక్కేల మాదిరిగా ఉన్న కాలిగోళ్లతో ఇంకో తోడేలును బిగించి పట్టుకుని అమాంతంగా గాలిలోకి ఎత్తుకుపోయింది. ఆ పక్షి తనకు సహాయం చేయటానికి వస్తుందని ఊహించలేదు సమీరుడు. వందనాలు, నీకు సహస్రాధిక కృతజ్ఞతలు. నీ సాయం అమోఘం, నీ వేగం నిరుపమానం అనుకుంటూ దేవదారు కర్రను కిందికి వదిలేసి ఒట్టి చేతులతోనే మిగిలిన అల్పప్రాణుల మీద కలబడ్డాడు. ఆయుధాలతో తమను ఎదిరింప ప్రయత్నించిన వారిని చూసి ఉన్నాయి ఆ క్షుద్రప్రాణులు. ప్రాణభయంతో పరుగులు తీసేవారిని కూడా గమనించి ఉన్నాయి. ఒట్టి చేతులతో మీదికి వచ్చేవారిని చూడటం మాత్రం అప్పటి వరకు జరగలేదు. భల్లూకాల మాదిరిగా వికృతంగా శబ్దాలు చేస్తూ వెనకడుగు వేశాయి. తిరిగి ముందుకు లంఘించే అవకాశం వాటికి లభించలేదు. కొండరాళ్లను ఎత్తినట్టు రెండింటినెత్తి దూరంగా విసిరేశాడు సమీరుడు. ఒకదాని మెడను గట్టిగా పట్టుకుని నేలకు దొర్లించాడు. ఎడమ మోకాలిని ముఖం మీద వేసి గట్టిగా అదిమాడు. ఎండుకొమ్మలు విరిగిపోయినట్లు శబ్దాలు చేస్తూ ఎందుకూ పనికిరాకుండా పోయాయి దాని ముఖపుటెముకలు.
కీచుగా అరవటానికి ప్రయత్నం చేస్తూ చిటికెలో ప్రాణాలను పోగొట్టుకున్నదది. దిగజారిపోయింది మిగిలిన వాటి ధైర్యం. గిరుక్కున వెనుతిరిగి వేగంగా పరుగు మొదలుపెట్టాయవి. పదే పది క్షణికాల్లో ఆ చుట్టుపట్ల ఎక్కడా లేకుండా మటుమాయమైపోయాయి. క్రిందికి వదిలేసిన తన దేవదారు కర్రను తిరిగి చేతుల్లోకి తీసుకుని నిఠారుగా నిలబడుతున్న సమీరుణ్ణి గట్టిగా కౌగలించుకున్నది అశ్వం మీద నుంచి క్రిందికి దూకిన యువరాణి. ఆయుధం చేతిలో ఉన్నా లేకపోయినా నీ పౌరుషంలో మార్పనేది కనిపించటం లేదు. కుంభినికి వెళ్లిన తరువాత పెద్దలందరి సమక్షంలో నా మనసులోని మాటను నీకు చెబుదామని అనుకున్నాను. కాని అప్పటి వరకు ఆగటం సాధ్యపడేటట్లు కనిపించటం లేదు. అతని కనుల్లోకి సూటిగా చూస్తూ అన్నది. చూచాయిగా తెలిసిపోయింది సమీరుడికి ఆమె చెప్పదలుచుకున్నదేమిటో. తల విదిలించి ఆమె నుంచి కొంచెం అవతలికి జరిగాడు. మీరు మొదటగా అనుకున్నదే సరైన మాట. పెద్దలందరూ ఉన్నప్పుడే దానికి విలువ ఉంటుంది. ఇటువంటి ప్రదేశాల్లోనూ, ఇప్పుడు మనం చిక్కుకుని ఉన్న విపత్కర పరిస్థితులలోనూ అటువంటి మాటలు మంచిగా ఉండవు అంటూ ఆమెను అశ్వం వైపు నడిపించాడు అతి బలవంతంగా. అయిష్టంగానే అశ్వం మీదికి చేరుకున్నది యువరాణి. అప్పటి వరకు ఎంతో నిదానంగా నిమ్మకు నీరెత్తినట్లు నిలబడి ఉన్న సమీరుడిలో వచ్చేసింది ఒక మార్పు. తను నిలబడిన ప్రదేశంలో నిప్పుల కుంపట్లు ప్రత్యక్షమైనట్లు అదిరిపడి ఎగిరి కూర్చున్నాడామె వెనక. ఏమైంది, ఎందుకంత ఆతృత? ఆశ్చర్యంగా అడిగిందామె. మాటలతో చెప్పలేదతను సమాధానం. చేతితో క్రిందికి చూపించాడు. ఏపుగా ఎదిగి ఉన్న గడ్డి అడుగు భాగంలో చిన్న చిన్న బొరియలు కనిపిస్తున్నాయి. అక్కడ జరిగిన తొక్కిసలాట తమ ఏకాంతానికి భంగం వాటిల్లించింది కాబోలు. కిసకిసమని శబ్దాలు చేస్తూ బయటికి వచ్చేస్తున్నాయి నల్లగా నిగనిగా మెరిసిపోతున్న తేళ్లు. అడవిలో ఒక్కదాని పొగరును మాత్రమే చూశాము, ఒకేసారి అవన్నీ వచ్చి పడితే అంటూ మాటల్ని మింగేసింది యువరాణి. ఆమె ఆ మాటల్ని పూర్తి చేసేటంత వరకు అక్కడే నిలబడి ఉంటే జరిగేదేమిటో తెలుసు కాబట్టి మరొక్క క్షణికం పాటు కూడా ఆలస్యం చేయలేదు సమీరుడు. పరిగెత్తు స్నేహితుడా, నీ ప్రాణాలు మా ప్రాణాలు దక్కాలంటే వెంటనే వెళ్లిపోవాలిక్కడ్నుంచి అంటూ అదిలించాడు అశ్వాన్ని. రెండోసారి చెప్పించుకోవటం తనకు ఇష్టం లేనట్లు వేగంగా పరుగు మొదలుపెట్టిందది. తొందరపడకు, ఆగు, ఆగిపో వెంటనే సమీరుడి చెవుల వెనుక నుంచి హెచ్చరించింది అదృశ్య కంఠం. పది క్షణికాలు ఆలస్యంగా అర్థమైందతనికి ఆ హెచ్చరికకు కారణం. గాలితో పోటీ పడుతున్నట్టు కదులుతున్న తన వాహనాన్ని నిలుపుదల చేయటానికి ప్రయత్నం చేశాడు. అప్పటికే ఆలస్యమైపోయింది. తళతళ మెరిసే కత్తుల్ని, పదునైన బరిసల్ని పట్టుకుని గడ్డిలో మాటువేసి ఉన్న అనేక మంది దృఢకాయల మధ్యలోకి వెళ్లిపోయిందది. ఒకే ఒక్క క్షణంపాటు నివ్వెరపోయి వెంటనే తేరుకున్నారు వారందరూ. కర్కసంగా కనిపిస్తున్న తమ ముఖాలలో విపరీతమైన సంతోషభావాలు ప్రత్యక్షమవుతుండగా అశ్వాన్ని చుట్టుముట్టారు. తన దేవదారు కర్రను చేతుల్లోకి తీసుకునే వ్యవధి కాని, తన పిడికిళ్లకు పనిచెప్పే అదనుగాని సమీరుడికి లభించలేదు. అశ్వం మీద నుంచి అతన్ని, యువరాణిని నిర్దాక్షిణ్యంగా క్రిందికి లాగి చేతుల్ని వెనక్కి విరిచి పట్టుకున్నారు వాళ్లు. అనుకోని విధంగా ప్రత్యక్షమైన వికృత పక్షి తనను హెచ్చరించబోయింది వీరిని గురించేనని అర్థమైంది సమీరుడికి. అదృశ్య కంఠం ఆగమని చెప్పింది కూడా ఆ ప్రమాదం ఎదురుగా ఉన్నదని చెప్పటానికేనని తెలిసి వచ్చింది. ఇదిగిదిగో ఇక్కడ ఉన్నది, ఇదే నువ్వు మన బిడ్డడికిచ్చి పంపిన భాండం అంటూ ధమిళ్లకుడు బిగ్గరగా పిలవటంతో తన అశ్వాన్ని ఆపి క్రిందికి దూకింది అతని భార్య. ఎత్తుగా ఎదిగి ఉన్న ఒక నేరేడు చెట్టుకు కొంచెం అవతలగా నేలమీద కనిపిస్తున్నాయి ముక్కలు ముక్కలైన కుండ పెంకులు. వీటన్నింటినీ సేకరించి మూటకట్టమంటావా ఆమెను అడిగాడు ధమిళ్లకుడు. వాటి ఉపయోగం గతించిపోయింది, ఇప్పుడవి సామాన్యమైన పెంకు ముక్కలే అంటూ అవి పడి ఉన్న ప్రదేశాన్ని నిశితంగా పరిశీలించటం మొదలుపెట్టిందామె. భృంగ పిశాచాలను చూసిన భయంతో చిందులు తొక్కిన అశ్వాల గిట్టలు లోతైన గోతుల్ని సృష్టించాయి నేలమీద. వాటి మీద నుంచి కిందికి దూకిన వారి అనుచరుల పాదరక్షల ముద్రలు కూడా కనిపిస్తున్నాయి. వాటిని గురించి పట్టించుకోకుండా అడుగడుగు చొప్పున నేరేడు చెట్టు వెనుక భాగంలోకి పోయింది నిస్సంగుడి తల్లి.
ఉన్నట్లుండి తల తిప్పి తన భర్త వైపు చూసింది. శక్తి కావాలి, నాకు వెంటనే అధికమైన శక్తి చాలా అవసరం అన్నది. అప్పటి వరకు ఎటువంటి భావాలు కనిపించని ధమిల్లకుడి వదనంలో వెంటనే ప్రత్యక్షమైంది భయం. పట్టపగలు అందరూ చూస్తూ ఉండగా, నీ కోరిక తీర్చటం మంచిది కాదు, మనమీద ఉన్న నమ్మకం సడలిపోతుంది, తడబడుతున్న కంఠంతో అన్నాడు. విసురుగా తల విదిలించి బలంగా నేలను తన్నిందామే. అధిక ప్రసంగం, నాకు శక్తి ఇప్పుడు అత్యవసరం కర్కశంగా చెప్పింది. తల తిప్పి తమను అనుసరించి వచ్చిన 10 మంది అనుచరులను నేరేడు చెట్టు దగ్గరికి రమ్మని సైగ చేశాడు ధమిల్లకుడు. అశ్వాలమీదనే వచ్చారు వారందరూ. వాటిని వదిలి పరుగుల్లాంటి నడకతో చెట్టు క్రిందికి వచ్చారు. ఆలస్యం చేయలేదు ధమిల్లకుడి భార్య. తన చేతుల్ని ముందుకు చాచి ఎవరికీ అర్థం కాని ఏవో పదాల్ని ఉచ్చరించింది. అవసరమైతే తమ ఆయుధాల్ని ప్రయోగించి సహాయం చేయాలన్న కోరికతో వచ్చిన ఆ అనుచరుల ముఖాలు వివర్ణమైపోయాయి. ఒరల్లో ఉన్న ఆయుధాల్ని బయటికి లాగే కోరికను వదిలేసి వెనక్కి తిరిగారందరూ. వేగంగా ఆ ప్రదేశాన్ని వదిలి దూరంగా పారిపోవటానికి ప్రయత్నించారు. నిస్సంగుడి తల్లి చేతుల్లో నుంచి వెలువడింది నల్లటి పొగ. పాములా మెలికలు తిరుగుతూ పోయి వారందరి పాదాలను చుట్టుకున్నది. గంతులు వేశారు కొందరు. చేతులతో ఆ కరిధూమాన్ని చెల్లా చెదురు చేయటానికి ప్రయత్నించారు. ఎవరు ఎంతగా ప్రయత్నం చేసినా చెదిరిపోలేదది. పాము పాకినట్టు వారి పాదాల మీద నుంచి శరీరం మొత్తానికి వ్యాపించింది. తలల్ని కూడా తనలో కలిపేసుకున్నది. మట్టితో చేసిన బొమ్మల మాదిరి బిగుసుకుపోయారు వాళ్ళు. క్రింద పడి నిస్సంగుడి చేతిలోని కుండ పగిలిపోయినట్లే ముక్కలు ముక్కలైపోయారు. పాము మాదిరిగానే వెనక్కి వచ్చి నిస్సంగుడి తల్లిలో కలిసిపోయింది ఆ పొగ. గొంతు ఎండుకుపోతున్నట్టు అనిపించింది నిస్సంగుడి తండ్రికి. తన కడుపున పుట్టిన సంతానాన్ని తనే ఆరగించి బలం పుంజుకునే పాము గుర్తుకు వచ్చింది. ఎన్నెన్నో కష్టనష్టాలకు ఓర్చి తనకు సేవలు చేస్తున్నారు ఆ భటులు. వైరూప చక్రవర్తికి తమ గురించి తెలిస్తే ప్రజలందరూ చూస్తూ ఉండగా ఉరిశిక్షలు విధింపబడతాయని తెలిసి కూడా విశ్వాసంగా తన వెనక నడుస్తున్నారు. అటువంటి వారిని రెండో ఆలోచన లేకుండా నిర్మోహమాటంగా పొట్టన పెట్టుకుంది తన భార్య. తన ఆశయ సాధన కోసం ఎటువంటి పని చెయ్యటానికైనా తను సిద్ధమని చెప్పకనే చెప్పింది. నేను ధ్యాన సమాధిలోకి పోతున్నాను, నన్నెవరూ మాట్లాడించకూడదు అంటూ అతని సమాధానం కోసం ఎదురుచూడకుండా ఆ నేరేడు చెట్టు క్రిందనే కూర్చుని కనులు మూసుకున్నదామే.